शरणाचार्य रामानुजयतिं भजे। ओम अस्मद्गुरुभ्यो नमः। प्रिय भगवद्बंधुल्लारा, मन एव मनुष्याणां कारणं बंध मोक्षयोः अनि मनिषि की आलोचननिव्वगलिगेटटुवंटि ఒక సాధనంగా అందిన మనసే ఇక్కడ బంధించడానికి కాని ఇక్కడి నుంచి విడుదల పొందడానికి కాని కారణమవుతుంది। దాన్ని మంచిగా మలుచుకోగలిగితే దాంతో సాధించలేనిదంటూ ఏదీ ఉండదు। దాన్ని మనం సవ్యంగా నిలుపుకోలేకపోతే అన్ని రకాలైనటువంటి అనర్థాలకి అదే దారి తీస్తుంది సుమా। ఇది మనకి శాస్త్రాలు చెప్పినటువంటి మాట। మన పరమర్షులందరూ కూడా ఈ విషయాన్ని మరి మరి చెబుతూ ఆ మనసుని స్వాధీనం చేసుకునేటటువంటి విధానాన్ని లేదో దాని సవ్యంగా వాడుకునేటటువంటి విధానాన్ని గురించి మనకి ఎన్నో రకాలైనటువంటి సాధనాలను ప్రసాదించి ఉన్నారు। భగవద్గీతలో 18 అధ్యాయాల్లో ఒక అధ్యాయాన్ని కేవలం ఈ మనసుని స్వాధీనం చేసుకోవడానికి చేయాల్సినటువంటి సాధనని గురించే చెప్పడానికి భగవంతుడు కేటాయించాడు అంటే దీనికి ఉండేటటువంటి ప్రాధాన్యం ఎంతటిది అనేది మనం గుర్తించాలి। 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగము అని పేరు దానికి। ఆత్మ అంటే మనసు, దాని సంయమ అంటే నిగ్రహించుట అని అర్థం। మనసుని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి దీనికి ఆయన ఒక అద్భుతమైనటువంటి ప్రాసెస్ ని చెప్పాడు। ఎలా కూర్చోవాలి దగ్గర నుంచి ఆరంభం చేసి ఏ విధమైనటువంటి విషయాన్ని దానికి అందించాలి, అది ఇతరత్ర రకరకాల మార్గాలు పట్టి పోకుండా ఉండాలంటే దానికి ఏ రకంగా ఏకాగ్రతని కలిగించాలి, దానంతటిని వివరించి తత్ర ఏకాగ్రం మనకృత్వ అని 6వ అధ్యాయంలో చెబుతాడు। ఇంత చెప్పినా దానికి ప్రధానమైనటువంటి సాధనాన్ని భగవంతుడు అక్కడే ఉపదేశం చేస్తూ యుక్త ఆహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అని ఉపదేశం చేస్తాడు। అంటే ఇన్ని మనం చేయాలి అని అనుకున్న వాడన్నిటికీ కూడా ప్రధానమైనటువంటి మూల కారణం ఏమిటి అంటే యుక్త ఆహార, దాంతోడే ఆరంభం చేసే మంచి ఆహారాన్ని తీసుకోవాలి। ఈ మంచి అనేది నిర్ణయం చేయడానికి అబో భయంకరమైనటువంటి గ్రంథాలనే బయలుదేరే। ఒకసారి మా ఆచార్యులైనటువంటి గోపాలాచార్య స్వామి వారు ఒక ప్రాంతంలో వేంచేసి ఉండేటటువంటి రోజుల్లో ఒక మహానుభావుడు వచ్చాట స్వామివారి దగ్గరికి। అయ్యా నాకు 5 నిమిషాలే టైం ఉందండి, నేను అర్జెంటుగా మళ్ళీ వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం ఉంది, ఏదైనా ఒక మాట విని మీ దగ్గర నా జన్మని సార్థకం చేసుకుందాం అని అనుకుంటున్నా, ఏదైనా ఒక మాట కాస్త నాకు ఉపదేశం చేయండి, టైం 5 నిమిషాలేట, ఈ లోపల మొత్తం వాడి జీవితం అంతా బాగుపడడానికి కావాల్సినటువంటి ఏదో ఉపదేశం చేసేసేయాలి అని అడిగింది। అంటే సరే స్వామివారు విని నవ్వి, సరే నేను నువ్వు 5 నిమిషాలు అడిగావు, నేను 5 నిమిషాలు కూడా నాకు అక్కర్లేదయా, 1 నిమిషం చాలు నీకు మాట చెప్తా, దాన్ని నువ్వు కనుక జాగ్రత్తగా పాటించగలిగితే చాలు, నువ్వు అయ్యా చెప్పండి, ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా, ఎప్పుడు పడితే అప్పుడు, తినకుండా మంచి ఆహారం తింటే చాలు నాయనా నిజమ సార్థకమైనట్టే పొమ్మన్నారు। అయిపోయింది, 1 నిమిషం కూడా పట్ల, ఇదేమిటండి ఇంతేనాయన చతుస్సూత్ర ఇది, ఏది పడితే అది తినకు, తినదగిన ఆహారం ఏమిటో సెలెక్ట్ చేసుకుని తిను, ఎక్కడ పడితే అక్కడ తినకు,
స్థానాన్ని సరైనటువంటి దాన్ని చూసి తిను. ఎప్పుడు పడితే అప్పుడు తినకు. తగినటువంటి సమయంలో దాన్ని నువ్వు స్వీకరించాలి. ఎలా పడితే అలా తినకు. ఏదో నించునో పరుగులు పెడుతున్నో ఉరుగులు పెడుతున్నో మరో రకంగానో కాదు. ఈ నియమ పాటిస్తే చాలనయ్యా అని అంటే స్వామి గారు. అంటే మనిషికి ఆహారం ఎంత ప్రధానమో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఛాందోగ్య సద్విద్యలో ఉద్దాలకుడైనటువంటి మహానుభావుడు తన కుమారుడైనటువంటి శ్వేతకేతువుకి చేసేటటువంటి మహోపదేశంలో కూడా ఆహారం ఎలా మనస్సుని మనిషికి ఒక మంచి పరికరంగా తీర్చిదిద్దుతుందో దాన్ని ఉపదేశం చేస్తున్నాడు. మనం తినేటటువంటి ఆహారం మూడు రకాలుగా మారుతూ ఉంటుంది. అందులో కొంత ఘన భాగము, మరికొంత మధ్యమ భాగము, మరికొంత సూక్ష్మమైనటువంటి భాగము. ఇందులో మనం తీసుకునేటువంటి ఘనమైనటువంటి భాగం అది ఈ దేహ నిర్మాణానికి పనికొస్తుందా? కనుక నువ్వు దాన్ని సరైనటువంటిది కనుక తీసుకోగలిగితే శరీరం సరైనటువంటి రీతిలో ఉంటుంది, నిర్మాణం సవ్యంగా సాగుతుంది. దానిలో ఉండేటటువంటి మధ్యమ భాగం మన శరీరంలో ఉండేటటువంటి మాంసాది రూపంలో అది పరివశిస్తుంది. కొంత ఘనభాగం వ్యర్థంగా బయటికి పోతుంది, మధ్యమ భాగం మన శరీరంలో మాంసాది రూపంలో పరివశిస్తుంది. కనుక దాన్ని మనం మంచి ఆహారం తీసుకోగలిగితే ఈ శరీర ధాతువులు సవ్యంగా నిర్మితములు అవుతాయి. దానిలో ఉండేటి సూక్ష్మమైనటువంటి అంశ మన మనస్సుని పెంచేదిగా, మనస్సుకి పోషకంగా అవుతుంది. కనుక మనస్సుని పోషించగలిగినది సరైనటువంటి ఆహారం. నువ్వు ఆహారం మంచి తీసుకో, మనసు సవ్యంగా అది పుష్టమై పెరుగుతుంది. ఆహారాన్ని సాత్వికంగా ఉండాలంటారు. రాజసాహారాలు, తామసాహారాలు విసర్జించగలిగితే అది మనకి శ్రేయస్కరం. ఇది ఎలా పనిచేస్తుంది చూడాలి. నిజంగా ఆహారం మనస్సుకి పోషకమవుతుందా? ఇది పిల్లవాడికి సందేహం కలిగింది. నాయనా నువ్వే చూద్దువు కానీ బయట వాళ్ళు చెప్పే మాటల కంటే మన మీద మనం పరిశీలన చేసుకోగలిగితే దానివల్ల వచ్చే అనుభవము, అది ఇతరులకి మనం అందించగలిగేటువంటి సమర్థత కూడా చక్కగా పెరుగుతాయి. అందుకోసమని నీ మీదే నువ్వు పరీక్ష చేసుకుంటే కానీ 15 రోజులు ఆహారం తినడం మానేయి అన్నాడు పిల్లవాడిని తండ్రి. అమ్మో చచ్చిపోనా అని అడిగాడు పిల్లవాడు. అంటే ఏం అవదయా, శరీరంలో ప్రాణశక్తి అనేటటువంటిది మనిషిని బ్రతికేటట్టుగా చేసేది ఆహారం, శరీరాన్ని పోషించేది. శరీరం యొక్క ఆకృతి నిర్మాణం ఆహారం వల్ల జరుగుతుంది, కానీ ప్రాణశక్తి అనేటటువంటిది తినేటటువంటి ఘన పదార్థాల వల్ల కాదయా వచ్చేది, మనం తీసుకునేటటువంటి ద్రవ పదార్థాల వల్ల. ఆపోమయ ప్రాణ. అంచేత మంచిగా నీరు త్రాగు. చక్కటి నీటిని త్రాగడం వల్ల ప్రాణశక్తి బాగుంటుంది. ఈ ప్రాణశక్తి బాగుందంటే నీకేం ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ శరీరం కాస్త వీక్నెస్ పొందినప్పటికీ కాస్త నీరసంగా తయారైనా మనం హాయిగా జీవిస్తూనే ఉండగలుగుతాము. మనం తీసుకునే తేజ పదార్థాలు కనుక సవ్యంగా ఉన్నట్టయితే వాక్శక్తి పెరుగుతుందా? అది కనుక కాస్త లోపం ఏర్పడితే వాక్శక్తి తగ్గుతుంది తప్ప, అంటే మనిషికి మాట్లాడగలిగే సవ్యమైనటువంటి రీతిలో తనలో ఉండేటటువంటి విషయాలని పైకి జ్ఞాపకం తెచ్చుకుని అందించగలిగేటటువంటి సామర్థ్యం తగ్గుతుంది తప్ప ప్రాణమేం పోదు. చేత నీరు ప్రాణానికి ఆధారం కనుక కామమాప పిబ, హాయిగా నీటిని త్రాగు, కానీ ఘన పదార్థాలు మాత్రం మానేసేయి, అన్నాన్ని మానేసేయి అన్నాడు. చాలా సిన్సియర్ పిల్లవాడు. అందుకోసమనే సహా పంచదశాహాని 15 రోజుల పాటు అతను ఆహారం తినడం తండ్రి ఎంత చెప్పాడో అంత సిన్సియర్గా చేశాడు, మానేశాడు. తండ్రి దగ్గరికి వచ్చాడు 16వ రోజున. నాన్న ఏం చెప్పమంటావు, నువ్వు చెప్పినట్టుగా 15 రోజులు నేను ఆహారాన్ని మానేశాను అన్నాడు. వెంటనే పిల్లవాడిని తండ్రి అడిగాడు, నాయన నువ్వు చాలా బాగా చదువుకున్నావు కనుక నువ్వు చదువుకునేటువంటి గ్రంథాల్లో ఉండేటటువంటి నేను కొన్ని అడుగుతా, నువ్వు చెప్పు సమాధానం
అంటే ఓ అడగమన్నాడు. ఈయన చదువుకున్నటువంటి ఋగ్వేద మంత్రాలని కొన్నిటిని చెప్పమని అడిగాడు. పిల్లవాడికి అన్నీ తెలుసును వచ్చును, అదేమిటో తనకి విన్నట్టుంది, తెలిసినట్టే ఉంది, కానీ బయటికి చెప్పడానికి అతనికి రావటం లేదు. పోని యజుర్వేద మంత్రాలను అడిగాడు, అవి రావలేదు. పోని సామ మంత్రాలని, అవి రాలా. ఏం కారణం అంటే నవై మా ప్రతిభాంతి భో, నాకు ఒక్కటి లోపలికి స్ఫురించటం లేదు అని చెప్పాడు. తండ్రి చాలా సంతోషమయ్యా, సరే విషయం అయితే నీకు తెలిసింది కదా, నీకు అన్నీ వచ్చినవి వేదాలు, కానీ వాటిని నీకు జ్ఞాపకం ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి, కానీ నువ్వు బయటికి తెచ్చుకోలేకపోతున్నావు. సరే వెళ్ళి మెల్లిగా ఆహారాన్ని తీసుకో రా, అప్పుడు నేను మళ్ళీ చెప్తాను అని అన్నాడు తండ్రి. వెళ్ళాడు పిల్లవాడు, చక్కగా ఆహారాన్ని తీసుకున్నాడు. మళ్ళీ తిరిగి వచ్చాడు తండ్రి దగ్గరికి. అడిగాడు తర్వాత తండ్రి మళ్ళీ, నాయన ఋగ్వేదం చదువుకున్నావు కదా, జ్ఞాపకం ఉందా ఋగ్వేద మంత్రాలు, ఇది ఒకసారి చెప్పు. వెంటనే ఆయన అందుకున్నాడు, ఆయన ఋగ్వేద మంత్రాలని గతంలో తాను అధ్యయనం చేసినటువంటి వాటిని. ఓం అగ్నిమీలే పురోహితం అంటూ ఆరంభం చేశాడు. ఇందాక మరి నువ్వు చెప్పలేకపోయావే, ఏం అయ్యోడు నువ్వు నాకు తెలియట్లేదు, మరి ఇప్పుడు ఇప్పుడు బాగానే జ్ఞాపకం వస్తున్నాయి, బాగానే చెప్పగలుగుతున్నా, మరింకొక మంత్రం మరింకొక మంత్రం మరింకొక మంత్రం అన్నీ చక్కగా జ్ఞాపకం వచ్చాయి, ఏమీ పాడైపోలేదు, చక్కగా ఋగ్వేదాన్ని చెప్పగలిగాడు. సరే ఇదివరకు నువ్వు యజుర్వేదాన్ని అధ్యయనం చేసావు కదా, నేను అడిగినప్పుడు నువ్వు చెప్పలేకపోయావు, మళ్ళీ ఇప్పుడు నేను అడుగుతా మళ్ళీ ఒక యజుర్వేద మంత్రాన్ని చెప్పు, ఆరంభం చేయి అన్నాడు ఆయన. అంటే ప్రజాపతిర కామయత ఆరంభం చేశాడు చక్కగా యజుర్వేద మంత్రాలు. ఏవడిగితే అవన్నీ తడువుకోకుండా హాయిగా చెప్పగలిగాడు. మరి ఇందాక ఏమయ్యా చెప్పలేకపోయావు, ఇందాక అడిగాను కదా నేను భోజనం చేయడానికి కొంచెం ముందుగా, అంటే నిజమే మరి ఎందుకు చెప్పలేకపోయావు, ఏమో తెలియదు. అప్పుడు ఏమిటో ఒక్కటే స్ఫురించలేదు, ఇప్పుడు అన్నీ హాయిగా స్ఫురిస్తున్నాయి. ఫైన్, ఇదివరకు నువ్వు సామవేదం కూడా చదువుకున్నావు కదా, నీకు వచ్చిన ఆ సామ మంత్రాల్ని ఏది కొన్నింటిని చెప్పి చూడవాయి అన్నాడు ఆయన. ఉన్నాయామి హోయ్ ఆరంభం చేస్తే బాగుంది, బాగానే చెప్పగలుగుతున్నాడు. మరి ఏమో ఇందాక నువ్వు చెప్పలేకపోయావేమి, అంటే ఏమో తెలియదు. దానికి కారణం ఇప్పుడు నేను చెప్తానయా, ఒకనాడు చాలా కాంతులీనుతూ తేజస్సునిస్తూ మండినటువంటి ఒక అగ్నిహోత్రం క్రమంగా 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 తన శక్తిని క్షీణింపచేసుకుని అది పూర్తిగా ఆరిపోకుండా ఒక కణ మాత్రం అందులో మిగిలింది, మిగతాదంతా బూడిద కింద మారింది, ఆ బూడిదలో ఉంది ఆ చిన్న కణం. ఇప్పుడు దాన్ని మండిద్దాము అని అనుకుని కోరికలైన వ్యక్తి దాని మీద ఇంత పెద్ద 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 లాగ్స్ దొంగలు పట్టుకొచ్చి దాని మీద వేసేసాడు అని అనుకో, మండిద్దామని కోరిక మంచిదే, అందులో పెట్టాడు ఇప్పుడు ఊతున్నాడు, మండుతుందా, ఎందుకు మండదు అంటే చిన్న అగ్నిని అంతంత పెద్ద పెద్దవి కాల్చడానికి ఎట్లా మనం వాడగలుగుతాం, ఆ దొంగలు ఎలా అంటుకుంటాయి, అవి అంటుకోవాలంటే ఎంత అగ్నిహోత్రం ఉండాలి అని నిప్పి, ఎప్పుడైనా నిప్పే కదా, అంటే కావచ్చు కానీ అది చిన్నగా ఉంటే అంత పెద్ద వాటిని కావచ్చలేదు అది. దాట్స్ రైట్. మరి ఇప్పుడు ఈ చిన్న అగ్ని కూడా ఆరిపోకుండా ఉంచి ఆ పెద్దవి కాల్చాలి అని అనుకుంటే ఏం చేయాలా, జాగ్రత్తగా పెంచాలి దాన్ని. ఎట్లా పెంచుతావు అంటే చిన్న నిప్పు కదా, ఆ చిన్న నిప్పు మీద మొట్టమొదటి కొంచెం ఓ చిన్న చిన్న గడ్డి పోచ లాంటివి, ఎండిన గడ్డి లాంటిది, లేదా కాస్త కొబ్బరి పీచు లాంటిది దాన్ని కొద్ది కొద్దిగా తాకిస్తే అది త్వరగా దాన్ని ఆకర్షిస్తుంది, అంటుకుంటుంది. లేదా కాస్త దూది లాంటిది పెడితే అది కొంచెం మండుతుంది, అప్పుడు దాని మీద చిన్న చిన్న పుడకల్లాంటివి పెడితే అవి క్రమంగా అంటుకుంటాయి, దాని మీద చిన్న చిన్న సమిధలు లాంటివి పెడితే అవి అంటుకుంటాయి, అవి క్రమంగా పెరిగో ఇంత నిప్పు అయితే అప్పుడు దాని మీద కొంచెం పెద్ద పెద్ద కట్టెలు, ఆ తర్వాత పెద్ద పెద్ద కట్టెలు, ఆ తర్వాత పెద్ద పెద్ద దొంగలు పట్టుకొచ్చి ఎన్నెన్ని వేసినా అది మొత్తం ప్రపంచాన్నంతటినీ కూడా కాల్చడానికి తగినంత అద్భుతమైనటువంటి కాంతులు ఇంతూ పెరిగే అగ్నిహోత్రంలాగా మండుతుంది. మహతో అభ్యాహితస్య ఏక బంగారం ఖద్యోత మాత్రం పరిశిష్టం
తం తృణైరుపసమాధాయ ప్రాజ్వాలయేత్ తేన తతోపి బహుదహేత్. ఎప్పుడైతే మనం ఇలా కాస్త 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 క్రమంగా పెంచామో అప్పుడు బహుదహేత్, నువ్వు ఎన్ని వేయి దాని మీద, ఏది వేయి దాని మీద, ఇది దేని మీద మొత్తం అన్ని కాల్చి పారేస్తుంది. అగ్ని అగ్ని కానీ అది కాల్చగలిగే వాల్యూమ్ కనుక అందులో ఉన్నట్టయితే అది బాగా తన ప్రభావాన్ని చూపించగలుగుతుంది, లేకపోతే చూపించలేదు. ఇంతవరకు నీకు అర్థమైంది కదా, ఓ బాగా అర్థమైంది నాన్న. నాయనా అలానే నీ మనస్సు కూడా, నీ మనస్సు అనేటటువంటి ఒక అద్భుతమైన సాధనం ఇది. బాగా లోపల తాను ఇదివరకు వేటినైతే గ్రహించి లోపల రికార్డ్ చేసుకుని పెట్టుకుందో అలాంటి వాటన్నిటినీ కూడా అవసరమైనప్పుడు బయటికి తెచ్చుకోవడానికి అవసరం అనువైనటువంటి సాధనం ఇది. ఇది కనుక సవ్యంగా పనిచేస్తోంది అన్నట్టయితే వాటిని బాగా బాగా వెనకాతల్ని గ్రహించగలుగుతుంది, బయటికి అందించగలుగుతుంది. ఏదో ఒక అదో 100 GB పవర్ ఉండేటటువంటి ఒక హార్డ్ డిస్క్లోనో లేకపోతే మదర్ బోర్డులోనో ఉండేటటువంటి ఒక కంటెంట్ని బయటికి తీసుకురావడానికి ఏదో ఒక 100 KBO లేకపోతే ఒక 1 MBO పవర్ ఉండేటటువంటి ఒక ర్యామ్ పెట్టి అందరికి బయటికి తెమ్మన్నాం అనుకోండి, ఏమొస్తుంది అంతకుంచి? వస్తుంది. కానీ అది మనకి ఉందో లేదో ఉందో లేదో తెలియనట్లుగా ఏదో వస్తూ ఉంటుంది అంతవరకే. దాన్ని కాస్త పెంచామనుకోండి, అది కూడా ఒక 2 GBO లేకపోతే ఒక 10 GBO పవర్ ఉండేటువంటి ఒక ర్యామ్ పెట్టారనుకోండి, ఏది మీరు కావాలంటే అది గబగబా గబగబా ఆ లోపల ఉండేటువంటి వాటిని బయటికి తెచ్చి అది కావలసిన వాడికి ఉపయోగించుకోవడానికి వీలయ్యేట్టుగా చూపించినట్లుగానే ఈ మనస్సు కూడా ఒక అద్భుతమైనటువంటి ర్యామ్ లాంటిదన్నమాట మన ఈ దేహానికి. జ్ఞానం అంతా లోపల ఉంటుంది, అది ఎప్పుడూ ఉంటుంది. మనం చదివినవి, మనం గతంలో గ్రహించినవన్నీ కూడా మన బుద్ధిలో అవన్నీ కూడా రిజిస్టర్ అయి ఉంటాయి. వీటన్నిటినీ అది రిట్రీవ్ చేసుకోవాలి, దానికి మనసు సాధనం. దీన్ని సక్రమంగా పోషించాల్సినటువంటిది మనం తీసుకునే అన్నం. అన్న రసం సరైంది అయినట్టయితే ఈ మనసు చక్కగా వికసిస్తుంది. ఈవేళ పూర్ణిమ, పూర్ణిమ నాటి చంద్రుడు ఎట్లా చక్కగా వికసించి ఉంటాడో అట్లా ఈ మనస్సు కూడా తీసుకునే ఆహారం సాత్వికము సవ్యమైనది అయినట్టయితే చక్కగా మనస్సు పూర్ణ చంద్రుడిలాగా వికసించి ఉంటుంది. అప్పుడు లోపల ఉండేటటువంటి వాటిని ఏది కోరితే అది ఎలా కోరితే అట్లా బయటికి హాయిగా తీసుకురాగలుగుతుంది, బయటికి స్ఫురింప చేయగలుగుతుంది. మనం చకచకా మనకు ఉండేటటువంటి వాక్ శక్తి ద్వారా వాటిని ఆవిష్కరించను గలుగుతాము. లేదు అన్నం తగ్గించాము, క్రమంగా క్రమంగా ఈ మానసికమైనటువంటి ఫ్యాకల్టీ ఈ శక్తి కూడా తగ్గుతూ ఉంటుంది. 15 రోజులు ఈయన అన్నం మానేశాడు, ఏకకళా మాత్రంగా ఎప్పుడు ఉండేటటువంటిది ఏదో అది మాత్రం అక్కడ సాదా అనే పేరుంటుంది అని మనం నేను అనుకున్నామే, ఆ కళ మాత్రం అక్కడ మిగిలి ఉంది. అది ఉండాల్సింది కనుక ఉంది అంతవరకే తప్ప పని చేయడానికి వీలయ్యేటట్టుగా అది లేదు. అందుకే నువ్వు చక్కగా నేర్చినటువంటి వేద మంత్రాలని కూడా అడిగినప్పుడు నువ్వు స్పష్టంగా చెప్పలేకపోయావా? ఇప్పుడు నువ్వు ఆహారం మళ్ళీ తిన్నావు కదా, క్రమంగా పెరిగింది. మరి అది కూడా ఎందుకు పోలేదండి అంటే మనం గతంలో అనుకున్నాం, మనం నీటిని త్రాగుతుంటే ప్రాణశక్తే ఒకవేళ పెరుగుతున్నప్పటికీ కూడా ప్రాణం ఇచ్చేటటువంటి ఆ నీటిలో నీరు మాత్రమే లేదు, అందులో కూడా కాస్త తేజస్సు కలిసింది, అందులో కూడా కొంత అంశ పృథివీ కూడా కలిసింది. అంచేత ఆ కలిసినటువంటి అత్యల్పాల్పాంశమైనటువంటి ఆ పృథివీ భాగాలేవో అవి ఆ మనస్సును కూడా ఆ మాత్రం నిలబెట్టి అట్టే పెడుతున్నాయి. ఇందాక నేను అడిగినప్పుడు నా వైవా ప్రతిభాంతి అన్నావు నువ్వు, నాకేమీ జ్ఞాపకం రావట్లేదు నాన్న అన్నావు. అంటే వాక్ శక్తి కూడా ఉంది నీలో. ఎందుకుంది ఆ వాక్ శక్తి అంటే నువ్వు తీసుకునేటటువంటి ఆ జలంలో అందులో కొంత తేజస్సు యొక్క అంశం కూడా ఉంది. మనం అనుకున్నాం కదా ఏది ఈ ప్రపంచంలో 100% ప్యూర్ ద్రవ్యము అనేటటువంటిది ఉండదు. అందుచేత అందులో ఉండేటటువంటి ఆ తేజస్సు యొక్క అంశ నీకు ఉండే వాక్ శక్తిని ఆ మాత్రం
కాస్త సామాన్యమైనటువంటి వ్యవహారం చేయడానికి అవసరమైనంత వరకు మాత్రమే అది పోషిస్తూ ఉంది. అంచేత నువ్వు ఆ మాత్రం సమాధానం చెప్పగలిగావు. కానీ నువ్వు చదువుకున్నటువంటి వేద మంత్రాల్లాంటివి, అది పెద్ద పెద్ద లాగ్స్ లాంటివి కనుక అలాంటి వాటిని అది బయటికి తెచ్చి అందించగలిగేటటువంటి యోగ్యతని కోల్పోయింది. ఉండాలి కనుక పడుంది అంతే పాపం. అట్లా నీరసంగానే ఇక్కడ ఒక మూల. ఇప్పుడు ఎంత శక్తి కలిగినటువంటి పహిల్వానైనా వాడికి తిండి పెట్టకుండా నీరు పోయకుండా వదిలేశారనుకోండి, వాడు అలా పాపం ఎక్కడ ముడుచుకుని మూల పడి ఉంటాడు అంతే. వాడికి మళ్ళీ కావలసినంత ఆహారాన్ని ఇస్తే ఓ అద్భుతంగా లేవగలుగుతాడు వాడు. అతివేగంగా పరిగెట్టే విమానాన్ని కూడా తన చేతితో పట్టుకుని ఆపివేయను ఆపివేయగలుగుతాడు. గొప్పవాడే. అంత వాడినైనా అది పని చేయకుండా చేయగలదే కదా తీసుకునే ఆహారంలో కలిగే మార్పుల వల్ల. సరే, ఇంతకీ నువ్వు తీసుకునేటటువంటి ఈ ఆహారం వల్ల నీ మనస్సు పనిచేస్తుంది అనేటటువంటి విషయం నీకు తెలిసిందా లేదా అడిగాడు తండ్రి. అంటే పిల్లవాడు చెప్పాడు, నాయన తెలిసింది. తద్ధాస్య విజిజ్ఞావితి విజిజ్ఞావితి అన్నాడు. ఎందుకని? 15 రోజులు అన్న మానేశాడు కదా. లేకపోతే మళ్ళీ ఇంకో దాని మీద ప్రయోగం మళ్ళీ తండ్రి చేయిస్తానంటే దానికి మళ్ళీ తను సిద్ధపడి ఉండాలి. ఈ 15 రోజులు మానేసరికి వీడి పాపం తగ్గక తెలివి వచ్చింది. వివాహం జరిగినప్పుడు ఇదివరకు రోజుల్లో చిన్నపిల్లల్ని వాళ్ళు తీసుకెళ్ళి ఆ రాత్రి పూట చేసేవాళ్ళు. ఇదివరకు వివాహాలు తీసుకెళ్ళి బయటికి తీసుకొచ్చి పురోహితులు వారు రై అరుంధతి కనిపిస్తోంది అని అరుంధతిని చూపిస్తారటండి. వివాహమైనప్పుడు రాత్రి ఏదో సప్తర్ష మండలం ఏదో ఉంటుందిట, అందులో వెనకాల తోకగా మూడు ఉంటాయట. ఆ మూడులో మధ్యదానికి వశిష్ఠుడు అని పేరిట. ఆ వశిష్ఠుడు గారి పక్కన ఓ చిన్న మిడుకు మిడుకు మరటూ చిన్న నక్షత్రం ఉంటుంది, దాని పేరు అరుంధతి అని అంటారట. దీన్ని చూడాలి అని చూపిస్తూ ఉంటారు. పురోహితుల వారు పట్టుకొచ్చారు ఆ పిల్లవాడిని ఆ పిల్లని. వాళ్ళకేమో నిద్ర వస్తోంది, ముందు రోజు నుంచి అన్నం పెట్టలేదే ఆకలేస్తోంది. వీళ్ళేమో పట్టుకొచ్చి ఎవరే అరుంధతి కనిపిస్తోందా కనిపిస్తోందా అరుంధతి కనిపిస్తోంది అరుంధతి. వీడికి నిద్ర వస్తోంది, ఆకలి వేస్తోంది, వీడికి నీరసం వస్తోంది, ఈ కనిపిస్తోందా కనిపిస్తోంది అంటే ఒకసారి చెప్పాడు ఇది ఎక్కడండి, ఇంకోసారి అడిగాడు ఎక్కడండి. ఈ మళ్ళీ మళ్ళీ అడుగుతుండే కనిపిస్తుంది, ఇంకేం చేస్తాడు ఇంకా. సరే అయ్యా కనిపించిందండి, అదే కదా, కనిపించింది అన్నాడు. ఇంకా అక్కడికైనా వాడు ఆగుతాడని. అలాగే ఈ పిల్లవాడు కూడా 15 రోజులు ఆహారం మానిపించి మనస్సు యొక్క యోగ్యత ఎలా ఉంటుంది ఎలా పనిచేస్తుంది అనే విషయాన్ని చెప్పినటువంటి తండ్రి గారి యొక్క ఉపదేశం ఇతనికి బాగా ఎక్కినట్టుంది మనస్సుకి. నాన్న నిజమే, నా మనస్సు ఆహారం వల్ల, ఆహారంలో ఉండే సూక్ష్మాంశ వల్ల నా మనస్సు పోషణ పొందుతూ ఉంటుంది అని నాకు ఇప్పుడు అర్థమైంది. ప్రాణం కూడా అట్లానే, జలం వల్ల దానికి పోషకం అవుతుంది, తేజస్ వాక్కుకి పోషకం అవుతుంది అని దీనిని బట్టి మిగతా రెంటిని కూడా నేను గుర్తించగలుగుతున్నాను. తద్ధాస్య విజిజ్ఞావితి విజిజ్ఞౌ, నాకు తెలిసింది బాగానే అన్నాడు. అయితే వెంటనే ఇంకొక సందేహం వచ్చింది పిల్లవాడికి. ఈ జగత్ అంతటికి కూడా కారణతత్వం ఒకటే, సత్ అనేది అని తండ్రి చెప్పాడు. అక్కడి నుంచి కదా మనకు ఉపదేశం ప్రారంభమైంది ఈ సద్విద్యలో. ఈ సత్ అనేటటువంటి దానికి కారణత్వం ఉంది అని అన్నట్టయితే అది అచేతనాలకి చేతనాలకి కూడా కారణమై ఉండాలి. కానీ నువ్వు ఇంతవరకు చెప్పినవన్నీ అచేతనాలే. మొట్టమొదట తేజస్సు, అందులోంచి ఆప్ అంటే జలము, అందులోంచి పృథ్వీ మూడు వచ్చాయి అని చెప్పావు. తిరిగి మళ్ళీ ఈ మూడు దాంట్లోనే చేరతాయి. అంచేత ఆ సత్ అనేటటువంటి మూడి కారణం. సరే, వాటితోటి తయారయ్యేవి ఈ కనిపించేటువంటి దృశ్యమాన జగత్తులో ఉండేటువంటి పదార్థాలన్నీ కనుక అవే వీటి యొక్క పోషణకి వీటి యొక్క పెరుగుదలకి కారణాలు అవుతాయని చెప్తున్నావు. దాన్ని ఇప్పుడు నువ్వు మనస్సుని నిరూపించడం ద్వారా చెప్పావు. కానీ లోపల జీవుడు ఒకడు ఉన్నాడు కదా, ఈ జీవుడు నిత్యము అని కదా అంటారు. వీడికి పుట్టుక లేదు, చావు లేదు. ఇందాక నువ్వు చెప్పినట్టుగా మనస్సులాగా వీడికి వికసించడము సంకుచించడం అనేటటువంటివి కూడా లేవు. మరి అలాంటి జీవుడికి కూడా ఆ సత్ అనేటటువంటిది కారణం కాగలిగితే అప్పుడు ఆ సత్ అనేటటువంటి బ్రహ్మ పదార్థానికి జగత్ కారణత్వం అనేది సిద్ధిస్తుంది. మరి ఈ జీవుణ్ణి కూడా ఆ సత్ అనేటటువంటిది పుట్టిస్తుందా, ఏం చేస్తుంది,
లేకపోతే దానికి కారణత్వం అనేది ఎట్లా సిద్ధిస్తుంది అని అడిగాడు శ్వేతకేతు. అక్కడి నుంచి తండ్రి అష్టమ ఖండాన్ని, ఎనిమిదవ ఖండాన్ని ఆరంభం చేస్తాడు. ఈ సద్విద్యలో ఉండే 16 ఖండాల్లో ఇంతవరకు 7 ఖండాలు పూర్తయి. ఇప్పటిదాకా ఈ కనిపించే అచేతనం ఎట్లా సత్తులోంచి వస్తుందో, తిరిగి మళ్ళీ సత్తులో చేరుతుందో దాన్ని వివరిస్తాడు. ఇహ పైన జీవుడికి ఏ విధంగా అది కారణమవుతుందో దాన్ని నిరూపిస్తూ పిల్లవాడికి చక్కటి జ్ఞానాన్ని కలిగిస్తాడు. ఈ సద్విద్యని గురించి మనం ఇంతవరకు గ్రహించినటువంటి విషయాన్నంతటినీ కూడా మన వాళ్ళు ఒక చిన్ని డివిడీగా తయారు చేసి దాన్ని జిజ్ఞాసులైనటువంటి రుచి కలిగిన మన భగవద్ బంధువులకి అందించాలి అనే కోరికతోటి దాన్ని అందరికీ ఇద్దాం అని ఈ పూట ఆవిష్కరిద్దాం అనుకుంటున్నారు. దాన్ని మా డాక్టర్ రంగరామానుజాచార్య స్వామి వారిని ఆవిష్కరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. దీన్ని కార్యక్రమం అయిన తర్వాత మన వారందరూ కూడా స్వీకరించడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో మొదటి కాపీని మన కృష్ణమాచార్య స్వామి వారికి, అలానే ఆ మురళీకృష్ణరాజు గారికి, శ్రీమతి శ్రీదేవి గారికి అందించవలసిందిగా కోరుతున్నాం. అలానే మన కేసీఎన్ రాజు గారు వచ్చి ఈ కాపీని అందుకోవాల్సిందిగా, డివిడీని అందుకోవాల్సిందిగా భావిస్తున్నాం. అలానే శ్రీమాన్ హరి గారు, హరి ఓండి సోమవారి దీని తర్వాత మన వాళ్ళందరూ కూడా స్వీకరిద్దరు. కానీ మీ అందరికీ కూడా చక్కగా రోజు శ్రద్ధగా అర్థమవుతున్నా అర్థం కాకపోతున్నా వింటూ ఆనందిస్తున్నందుకు మీ అందరికీ కూడా మీ అనేక అనేక మంగళాశాసనాలు చేస్తున్నా. భగవంతుడు మనకి చక్కటి వికాసాన్ని దీని ద్వారా చెప్పే మాకు వినే మీకు కూడా కలిగించాలి అని భగవంతుని ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 596. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.